नमस्कार व्यूज चैनल की स्वागत ओके सिनेमा तो तेलुगुवारी गुंडेल्लो चिरस्थायिगा निलिचिपोयारु कला तपस्वी के विश्वनाथ गारी चित्रंलो नटिंची नाट्यं चेसी अंदरी मनसुलनु दोचुकुन्न कूचिपूडी भरतनाट्य कलाकारिणी सबित गारि तोटि ఈ రోజు వైజయంతి మాటామంతి కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాం. నమస్తే సబితి గారు. నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అప్పుడు సినిమాలో చూడమే కానీ మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీకు సప్తపది తోటి పూర్తిగా గుర్తింపు. ఈరోజు కూడా మీరు ఒకే ఒక్క సినిమాలో నటించినా కూడా అంటే ఒక చిన్న సామెత చెప్పుకోవాలేమో, కాకిలా కలకాలం బతకడం కంటే హంసల ఆరు నెలలు అన్నట్టుగా, ఆరు నెలలు అని కాదు ఇక్కడ ఒక్క సినిమాతోటి చాలామంది హీరోయిన్ల కంటే మంచి పేరు తెచ్చుకున్నారు. మీ సప్తపది ఎంట్రీకి సంబంధించి కొంచెం సమాచారం చెప్పండి. అంటే నేను డ్యాన్స్ స్టార్ట్ చేయడం కూడా చాలా లేట్గా స్టార్ట్ చేశాను. అందరిలాగా ఏదో చిన్నప్పుడు స్టార్ట్ చేసి అంటే పుట్టుకతోనే మూడేళ్ళ నుంచి, నాలుగేళ్ళ నుంచి, ఐదేళ్ళ నుంచి చాలామంది చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటారు. అంటే ఒక టీచర్ అని ఒక అంటే పేరెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్ళకి కళలు ఉంటాయి మా అమ్మాయి ఇలాగా చేయాలి అని. కానీ నేను 11 ఏళ్ళకి స్టార్ట్ చేశాను డ్యాన్స్ నేర్చుకోవడం అనేది. ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్, ఏ ఊళ్ళో నేర్చుకున్నారు? నేను ఇక్కడే ఉమారామారావు గారి దగ్గర స్టార్ట్ చేశానండి చేయడమే. కాకపోతే మా అక్కయ్య చిన్నప్పుడేమో, మా చిన్నప్పుడు మాకు ఊహ తెలిసిన టైంకి మా అక్కయ్య సంపత్ కుమార్ అని విజయనగరంలో డ్యాన్స్ టీచర్ ఉండేవారు. ఫిషర్ డ్యాన్స్ ఎక్కువ చేస్తారు ఆయన. అవునండి అవునండి. హీ వాజ్ వెరీ ఫేమస్. ఆయన దగ్గర నేర్చుకుని తను చేయడం నాకు బాగా గుర్తు. వి వేర్ వెరీ యంగ్. సో అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం. చాలా రోజులు మాకు ఈ డాన్స్తో సంబంధం లేదు. కాకపోతే ఏదో చిన్న చిన్నవాళ్ళం ఏదో చిన్న చిన్న డ్రామాలని అంటే ఆ కాలనీలో ఉన్న పేరెంట్స్ అందరినీ పిలిచి చిన్న చిన్న డ్రామాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళం. అంటే కాలనీలో పిల్లలందరూ కలిసి ఈ డ్రామా తెరలు కట్టుకుని లైట్లన్నీ అరేంజ్ చేసుకుని పేరెంట్స్ని కూర్చో, దట్ వాజ్ లైక్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్ ఫర్ అస్. చాలా మంచి బాల్యం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అది. అలా చేస్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకరోజేమో ఉమారామారావు గారు, యాక్చువల్లీ ఉమారామారావు గారు వాళ్ళ హస్బెండ్ రామారావు గారు మా నాన్నగారికి ఫ్రెండ్. ఓకే. ఇట్ సో హ్యాపెన్ దట్ వాళ్ళు మా ఇంటికి ఒకసారి డిన్నర్కి వచ్చారు. అండ్ అప్పుడు ఆవిడ చెప్పారు, పిల్లల్ని పంపించండి నా దగ్గరికి అని. తర్వాత కొన్ని రోజులకేమో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మేమందరం. అప్పుడు మేము కూడా ఇంట్రెస్ట్ చూపెడుతున్నామని చెప్పేసి ఆవిడ దగ్గర జాయిన్ చేశారు. అక్కడి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాం. ఓకే. ఎన్నేళ్ళు సుమారుగా ఎన్నేళ్ళు నేర్చుకున్నారు ఆవిడ దగ్గర మీరు కంటిన్యూస్గా? కంటిన్యూస్గా అంటే నేను చాలా ఇయర్స్ నేర్చుకున్నానండి. అంటే నేను 11 ఏళ్ళకి స్టార్ట్ చేశాను అన్నాను కదా, 5 ఏళ్ళు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ రామ్కోట్లో ఉంది కదా, అవునవునండి, అక్కడ సర్టిఫికెట్ కోర్సు డిప్లొమా కోర్సు అన్నీ చేశాను. చేసిన తర్వాత నేను ఒక 16 ఇయర్స్ వచ్చిన టైంకి సంగీత నాటక అకాడమీ వాళ్ళది ఒక ఇది ఉంటుంది, కాంపిటీషన్ కాదు, టాలెంటెడ్ ఆర్టిస్ట్ స్కీమ్ అనేది. ఓకే. సో అందులో అప్లై చేయమని ఉమారామారావు గారు నాకు చెప్పారు. అందులో అప్లై చేశాను, నాకు వచ్చింది. మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క ఐటెంకి సుమారు ఎన్ని నెలలు మీరు అంటే ఎన్ని రోజులు టైం పట్టేది కంప్లీట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ఐటమ్స్ దగ్గరికి వచ్చాక? ఐటమ్స్ అంటే ఇప్పుడు స్టెప్స్ వదలలేము. స్టెప్స్ చాలా టైం జతులు కానీ నేర్చుకున్నాక కూడా వదలలేము. వదిలిన తర్వాత ఈ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి అంటే ఉమారామారావు గారు నన్ను గుర్తించే టైంకి ఎలా వచ్చింది అని అంటే, మా అక్కయ్య పెళ్ళిలో నేను డాన్స్ చేశాను కరెక్టే. ఓకే. ఫస్ట్ నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా పెద్ద అక్కయ్య పెళ్ళిలో చేశాను. చేసిన తర్వాత ఆవిడ నన్ను గుర్తించడం ఎలా జరిగింది అంటే, సరసిజాక్షులు అనే శబ్దం ఉంది కదా, ఆ శబ్దంకి మా అక్కయ్య నన్ను దీనికి ఇచ్చారనమాట,
మా అక్కయ్య అభినయము అది నాకు ఉంచి ఇలా చేయాలి, కళ్ళు ఇలా తిప్పాలి, అవన్నీ మా అక్కయ్య చెప్పారు. అక్కయ్య చెప్తే సరే అలాగ ఒకరోజు ఆవిడ దగ్గర చేయడం జరిగింది. అమ్మ అభినయం చాలా బాగా చేస్తుంది సబిత అని అప్పటి నుంచి ఆవిడకి ఇంట్రెస్ట్ వచ్చింది నేను చేయడంలోనే. సో ఈ ప్రయత్నంలోనే మా పేరెంట్స్కి పెద్దగా తెలియదు నేను ఏం చేస్తున్నాను, ఏ లెవెల్లో ఉన్నాను అని కూడా తెలియదు. ఓకే, వాళ్ళకేం తెలియదు అసలు ఈ డాన్స్లు ఈ ఫీల్డ్లో అసలు వాళ్ళు నిజంగా అప్పటి రోజుల్లో కరెక్ట్ అప్పటి రోజుల్లో ఇలా దగ్గరుండి తీసుకెళ్ళడము అమలు వెనకాల ఉండేది కాదండి. కరెక్ట్, మనంతటి మనం ప్రయత్నం చేయాలి. ఏదో వెళ్తుందిలే నేర్చుకుంటుందిలే. నేను ఎలాగ స్టార్ట్ చేశాను, నాకు నా ఇంట్రెస్ట్ నేను చెప్తున్నాను. నాకు స్కూల్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది, ఈ డాన్స్ క్లాస్ ఇంకొక డైరెక్షన్లో ఉండేది. నేనేమో స్కూల్ నుంచి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చేసరికి డాన్స్ క్లాస్ అయిపోయింది. అంటే 4:30కి డాన్స్ క్లాస్, 3:30కి స్కూల్ అయింది. అది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండడం వల్ల నేను వెళ్ళేసరికి అయిపోయేది, క్లాస్ అయిపోయేది. బయట బయట స్టూడెంట్స్ ఇవాళ ఏం చెప్పారు అని చెప్పి బయట స్టూడెంట్స్ దగ్గర నేర్చుకుంటూ ఉమ్మరమ్మ గారికి ఒకసారి కోపం వచ్చింది, ఏంటి నువ్వు నా దగ్గర నేర్చుకోకుండా బయట ఇవాళ క్లాస్ ఏమైంది అని నేర్చుకుంటున్నావు కదా అని అడిగారు. అడిగి ఆవిడ కోపం వచ్చింది, అలా అయితే నేను నీకు చెప్పను అని. అంటే నా ఇదేంటంటే ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి అక్కడికి వెళ్ళి అసలు క్లాస్ అయిపోయేది. తర్వాత ఈవెన్చువల్లీ 1 ఇయర్ 2 ఇయర్స్ కొంచెం 2 ఇయర్స్ అయిన తర్వాత క్లాస్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, అప్పటి నుంచి కొంచెం సెట్ అయింది అనమాట, నాకు బెనిఫిట్ అయింది. అలాగ వెళ్ళి నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మ్యూజిక్ కాలేజ్లో వెళ్ళి నేర్చుకునేదాన్ని అనమాట. ఓకే, తర్వాత మీరు ఒక చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు హేమమాలిని గారిని కూడా రిజెక్ట్ చేశారు, మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, అది మీకు ఎట్లా అంటే అది అంటే హేమమాలిని గారిని ఈ సినిమా కనటండి మాకు కాదండి మామూలుగా రిజెక్ట్ చేశారు అది ఈ సినిమా కనటండి. అది యాక్చువల్గా ఈ మూవీది మీరు ఎలా వచ్చింది అని అడిగారు కదా, సప్తపది ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ స్కీమ్లో నేను బాగా ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉండేదాన్ని. నేను ఇంకా నా ఫ్రెండ్ ఆలేఖ్య పెద్ద డాన్స్ పెద్ద ఉమారామారావు గారి దగ్గర రావడం చాలా, షీ ఈజ్ వెరీ ఫేమస్. మే ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, సో మే ఇద్దరం కలిసి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఆ సందర్భంలో ఒకనొక సందర్భంలోనేమో ఇలా వెళ్తున్నప్పుడు ఉమారామారావు గారు ఏం చేశారు, ఏదో సినిమా తీస్తున్నారట నీ ఫోటోలు ఇవ్వు అని ఆలేఖ్య ఫోటోలు. సో ఈవెన్చువల్లీ ఇట్స్ సో హ్యాపెన్ దట్ నేను నాకు ఎప్పుడు కూడా నా మీద నాకు ఇది లేదు, డాన్స్ నేర్చుకోవడం వెళ్ళడం ఏదో ఒక్కసారి మొత్తం అంతా అలంకరించుకుని ఫోటో తీసుకోవడం ఇది ఒకటే. ఆ రోజుల్లో నాకుండే ఆశ అది ఒకటే ఉండేది. దాని తర్వాత ఏమైందంటే ఇలాగే ఫోటోలు తీసి పంపించారు. పంపించిన తర్వాత నేనేమనుకునేదానంటే మిగతా వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద అసలు చాలా బాగా చేస్తూ ఉంటారు, నేను అంత పెద్ద కాదు కదా, నన్ను ఎవరు తీసుకుంటారులే అని అనుకునేదాన్ని. అయినా ఫోటోనే మంచిది అసలు, ఎందుకంటే ఇంకోళ్ళ బ్యూటీ కానీ ఇంకోళ్ళ టాలెంట్ కానీ నాకు చాలా అసలు ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. మంచిదండి, నేను ఎంత చేస్తున్నానని నాకు తెలియదు, న్యాచురల్. ఇప్పటికీ కూడా నేను ఐ అడ్మైర్ అదర్స్. సో దాంతో ఏమైందంటే సరే నన్ను తీసుకోరలే అని అనుకుని ఫోటోలు కావాలన్నారు కదా ఇచ్చేసాం అనమాట. ఇచ్చేసిన తర్వాత ఈవెన్చువల్లీ ఆయన ఒకరోజు సడన్గా ఎవరు వచ్చి విశ్వనాథ్ గారు మీ ఇంటికి వస్తున్నారు అని అన్నారు. మీకు ఇంకా టెన్షన్ అన్నప్పుడు నేను ఒకదాన్నే ఉన్నాను ఇంట్లోనే, ఎవరు లేరు, మా పేరెంట్స్ వాళ్ళందరూ బయటకు వెళ్ళారు, మా మదర్ వాళ్ళు ఏదో షాపింగ్కి వెళ్ళారు. ఇమీడియట్గా మా ఫాదర్కి ఫోన్ చేశాను, ఇలాగ అన్నారు విశ్వనాథ్ గారు వస్తున్నారట ఈవినింగ్ 6:30 కల్లాను, నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను అని. అంటే అప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే మా మదర్ వాళ్ళకి ఫోన్ చేసి అప్పటికప్పుడు వాళ్ళని రప్పించి ఎక్కడికక్కడ ఆయన వచ్చిన టైంకి ఎవ్రీబడి వాజ్ ఎట్ హోమ్, దట్ వాజ్ సెట్. ఇట్లా ఎలా థ్రిల్ ఫీల్ అయ్యారు ఆయన మీ ఇంటికి రావడం అనేది? ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ అనమాట. విశ్వనాథ్ గారు ఇంటికి వస్తున్నారంటే చాలా గ్రేట్గా అనిపించింది, ఎందుకంటే దానికన్నా ముందు నేను ఆయన్ని చూసింది ఎలా చూశాను ఫస్ట్ టైము, శంకరాభరణం సక్సెస్ అయినప్పుడు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు ఏం చేశారు, పెద్ద గ్రాండ్గా ఆయనకి సన్మానం ఏర్పాటు చేశారు. సో ఆ సన్మానంలోనే నేను ఆయన్ని చూశాను, ఇంతమంది ఇంతలాగా ఆయనకి సన్మానం చేసి ఆ మనిషి మన ఇంటికి వస్తున్నారు, అది
ఆ సంతోషం అన్నమాట. కానీ అక్కడ మనం ఆయన సంస్కారానికి చేతులైతే జోడించాలి. అవసరమే సినిమా అనేసరికి అందరూ వాళ్ళకి క్యూ కడతారు. అవును, ఆయనకి ఏది కావాలో తెలుసుకుని మీ ఇంటికి రావడం అనేది ఆయనలో రియల్లీ గ్రేట్. నమస్కారం. ఆయన నిజంగా సో ఆ రోజు ఆయన వస్తుంటే ఐ ఫెల్ట్ దట్ అనమాట, ఇంత పెద్ద ఆయన మన ఇంటికి వస్తున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన వచ్చారు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమ్మా నీకు ఇష్టమా, చేయడం ఇష్టమేనా నీకు? నాకు తెలియదు, నాకు అప్పుడు ఏమీ తెలియదు. ఐ వాజ్ 16, కొంచెం ఆడుతూ పాడుతున్న ఏజ్. అండ్ ఐ నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ దట్ సంబడి విల్ కమ్ అండ్ ఆస్క్ మీ అలాంటి గ్రేట్ పర్సన్. ఈ సినిమాలో చేస్తారని చేస్తావా అని అడగటం అనేది నాకు తెలియదు అనమాట. సో అలాగా నాది స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే వచ్చారు, వచ్చిన తర్వాత అన్నారు చెన్నై తీసుకెళ్తాను, నువ్వు స్క్రీన్ దీంట్లో సెలెక్ట్ అయితేనే నేను తీసుకుంటాము. ఇట్స్ నాట్ ఎ రూల్ దట్ ఐఎమ్ కమింగ్ అండ్ ఆస్కింగ్ యూ టు యాక్ట్ ఇన్ ఎ మూవీ, ఫస్ట్ నువ్వు సెలెక్ట్ అవ్వాలి, స్క్రీన్ టెస్ట్ అవ్వాలి అన్నారు. సరే వెళ్ళాం, చెన్నై వెళ్ళాం. చెన్నై వెళ్ళిన తర్వాత 1 వీక్ అయింది, 2 వీక్స్ అయింది, శేష్ మాస్టర్ గారు ఏమో డాన్సులు చెప్పేస్తున్నారు, ఏమీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. నా అప్పట్లో నాకేమో హాలిడేస్, అందుకని పర్వాలేదు. మా మదర్ వర్క్ చేస్తుండేవారు, ఆవిడ లీవ్ పెట్టి వచ్చారు. సో ఆవిడ మళ్ళీ వెనక్కి జాబ్కి వెళ్ళిపోవాలి కదా. సో ఫైనల్గా ఒకరోజు మేమేమో అన్నాం అనమాట, ఏంటి ఇది ఎన్ని రోజులు ఇది ఇలాగా స్క్రీన్ టెస్ట్ చేసి రిజెక్ట్ చేశారనుకో, నన్ను ఎలాగో సెలెక్ట్ చేయరని నేను చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దట్ ఒక సినిమా చేయడం వల్ల. కరెక్ట్. అంటే అలా అని కాదు, ఒక్క సినిమా కూడా మీకు 100 సినిమాలు చేసిన దానికంటే ఎక్కువ గుర్తింపు. కానీ మీకు ఫస్ట్ థింగ్ నేను అనుకోవడం కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అవునండి, అందులో మీకు చాలా ఆయన గౌరవంగా చూశారు. మీరు చిన్నపిల్ల అయినా కూడా, అంటే మేము ఇన్నంతవరకు కూడా ఎవరితోటి ఎక్కువగా అంటే హీరోలు వాళ్ళతోటి ఎక్కువ టచ్ అది లేకుండా చేయాలని అడిగినట్టుగా విన్నాం, నిజమో కాదో మాకు తెలియదు. అది అది కరెక్టే అండి, ఎందుకంటే మా మదర్ అండ్ మా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు సినిమా ఫీల్డ్కి వెళ్ళలేదండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాగ చేసింది అంటే రేపొద్దున అమ్మాయికి పెళ్ళి అవుతుందా, దానికి మా పేరెంట్స్ యొక్క ఇది అనమాట. అది సో ఈ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది అని వాళ్ళు భయపడేవారు. సో ఈవెన్చువల్లీ ఏంటంటే విశ్వనాథ్ గారు అన్నారు, అమ్మ నీకు అసలు ఆ భయమే లేదు, ఒకళ్ళు కాళ్ళు పట్టుకునేవాళ్ళు ఇంకో కాళ్ళకి దండం పెట్టేవాళ్ళు అసలు ఆ భయమే లేదు, ఒకళ్ళు ఏమో రమాకాంత్ గారు ఆ భయమే లేదు, నేను ఉన్నా కదా, నీ అలాంటివి చేయించాలంటే మీ బమిడిపాటి వాళ్ళు ఇంటికి రావక్కర్లేదు, ఇక్కడ ఎంతోమంది ఉన్నారు చేసేవాళ్ళు, నీ దగ్గరికి రావక్కర్లేదు కానీ ఆయన కొంచెం చిన్న దీంతో కూడా అన్నారు. సంతోషం అసలు. ఇది తర్వాత ఇప్పుడు బమిడిపాటి అన్నారు కదా, ఇంటి పేరు కామేశ్వరరావు గారు వాళ్ళు, రాధాకృష్ణ గారు వాళ్ళు మీకు రిలేటివ్స్ అవుతారండి, బమిడిపాటి రామగోపాలం గారు కానీ? నాకు తెలియదండి. వీళ్ళందరూ కూడా రైటర్స్గా చాలా పాపులర్ అయిన వాళ్ళు. రాధాకృష్ణ గారు అయితే సినిమాల్లో కొంచెం డైలాగ్స్ అవి కూడా రాశారు, బమిడిపాటి అన్నారు కాబట్టి అది అడుగుతున్నాము. తర్వాత ఈ సినిమాకి సంబంధించి అంటే మీరు చాలామందికి చాలా విషయాలు పంచుకున్నారు, అందుకని కొత్తగా ప్రయత్నం చేస్తున్నాను. మీ అదృష్టమో మా అదృష్టమో మాకు తెలియదు కానీ ఆ వేదానికి ఒకటి నాట్యం చేశారు, మరుగేలరా ఓ రాఘవ అనే కీర్తనకి చేశారు, అలాగే శివతాండవం ఎల్లా వెంకటేశ్వరరావు గారి చేత ప్రత్యేకంగా చేయించుకున్న శివతాండవానికి చేశారు. అంటే ఇంకా ఎలాంటి షేడ్స్ అంటే వ్రేపల్లియ ఎదజల్లునేమో మామూలు పాట, ఇవన్నీ అంటే మొత్తం క్లాసికల్కి సంబంధించిన. మామూలుగా మీరు డ్యాన్స్ నేర్చుకుంటే ఒక్కొక్క ఐటెము 10 రోజులు 10 రోజులు నేర్చుకున్నాక పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, ముఖ్యంగా అది స్పెషల్గా చూపించిన భామా కలాపం ఒకటి, ఎక్సలెంట్ ఐడియా విశ్వనాథ్ గారు. ఇన్ని చేశారు కదా మీకు, మీకు ఎట్లా అనిపించింది? అంటే ఒక మా లెక్క ప్రకారం అది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సినిమా, అది మీకు ఒక ప్రోగ్రామ్. ఎట్లా మీరు ఏ డ్యాన్స్కి ఎట్లా ఇదయ్యారు? ఒకటి ఏంటంటే నేను ఇమీడియట్గా చెన్నై వెళ్ళంగానే నాకు స్టార్ట్ చేసిన డ్యాన్స్ శేష్ మాస్టర్ గారు, అంటే ఇప్పుడు నన్ను ఒక చోటకి తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి చెన్నై వెళ్ళంగానే తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి శేష్ మాస్టర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేసింది నెమ్మలికి నేర్పిన. ఓకే, చాలా టూ పాపులర్, ద మోస్ట్ టఫెస్ట్ డ్యాన్స్, చాలా టఫ్. అవును, సో ఆయన స్టార్ట్ చేశారు ఇది చెయ్యి అని.
సో చేయడం మొదలుపెట్టాను. ఆయన ఆయన అసిస్టెంట్ కుమార్ గారు అని ఉన్నారు. ఎట్లా ఉండేది శేషు గారితో, ఎట్లా ఉండేది మీకు మాస్టర్ గారితో, శేషు మాస్టర్ గారితో నేర్పించేటప్పుడు? నేర్పించేటప్పుడు చాలా, అసలు నా లక్ ఏంటంటే ఎవ్రీబడి వాజ్ వెరీ సాఫ్ట్. శేషు మాస్టర్ గారు సపోజ్ టు బి ద మోస్ట్ స్ట్రిక్టెస్ట్ పర్సన్ అనమాట. డాన్స్ క్లాస్లోకి వెళ్తే ఆయన వెళ్ళి కూర్చున్నారంటే అందరూ వణికిపోయేతారు. అలాంటి పర్సన్ తండ్రి నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా చెప్తూ ఉండేవారు. నేను క్లాస్లోకి వెళ్ళానంటే ఇంకా అందరూ వణికిపోతారు, ఇటు చూసి ఇటు కర్ర విసురుతాను, తప్పు చేస్తే అనేవారు. అంత స్ట్రిక్ట్గా ఉంటాను, నీ దగ్గర మాత్రం ఎందుకో నాకు స్ట్రిక్ట్గా ఉండాలని అనిపించట్లేదు అని. మా బిల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ నెమలికి నేర్పిన వారం రోజుల్లో కాళ్ళు పట్టేసాయి. చాలా అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను అనమాట, నడవలేని పరిస్థితికి వచ్చాను. అయితే అప్పుడు సంక్రాంతి వచ్చింది, విశ్వనాథ్ గారి ఇంటికి తీసుకెళ్లారు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదో పేరెంట్కి దానికి పిలిచారనమాట, బొమ్మలు కొలువు పెట్టారని. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి దే మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అనమాట. లేదమ్మా పర్వాలేదు, అంతా మన వాళ్ళే, డోంట్ వరీ, సినిమా ఫీల్డ్ అంటే సంథింగ్ డిఫరెంట్ కాదు అని చెప్పి హీ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. అందులో శేష్ మాస్టర్ గారు కూడా రోజు వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉండేవారు. అండ్ దెన్ ఆ వేదం చేసినప్పుడు ఆయన కొరియోగ్రఫీ చేయడం కూడాను చాలా పవిత్రంగా కొరియోగ్రఫీ. అమ్మా ఈ టైం అప్పుడు చేయకూడదు, ఈ టైం అప్పుడు చేయాలి. నేను దండం పెట్టుకుని వచ్చాను, పూజ చేసుకుని వచ్చి అప్పుడు స్టార్ట్ చేశాను వేదం కొరియోగ్రఫీ. సినిమా అన్న భావన లేకుండా అందరూ అలా పవిత్రంగా చేసి ఈ సినిమాకి మాత్రం అందరూ అలాగే చేశారు. మొత్తం అంతా అమరావతి కదండి, అమరావతి వైకుంఠపురం. అవునండి, అమరావతి వైకుంఠపురం, కేతవరం, విజయవాడ కూడా తీశారా కొంత? అదే తుమ్మలపల్లిలో డ్యాన్స్, మీ డ్యాన్స్ కరెక్ట్ అది. అవును. తర్వాత మీరు ఇది చేశారు కదా శివతాండవం. అవునండి, ఆ అనుభవం మీకు అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా కంపోజింగ్ కానీ మీరు చేయడం కానీ. నాకు బేసిక్గా అంటే డాన్స్కి వచ్చేసరికి నాకు కొంచెం ఈ నృత్యం పార్ట్ ఇలాంటివి కొంచెం ఇష్టమే. సో అది చేస్తున్నప్పుడు కూడా ఇట్ వాజ్ ఆయన నేర్పించడం అది కూడా చాలా, 1 మంత్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ 7 o'clock వరకు మొత్తం ఈ డాన్సుల మీదే ఉండేదాన్ని. అంటే మెయిన్ అదే కదా, మీరు నేర్చుకోవాల్సిందే అది. మీరు అందులోనే నా సంతోషం ఏంటంటే గుడి ప్రాంగణం, గుడి ప్రాంగణంలో ఎంత ప్రాంగణం ఇచ్చేసి నేను ఇష్టం వచ్చినట్టు చేయాలి. నిజంగా అది అదృష్టం, ఎంతో పుణ్యం చేస్తుంటే కానీ డాన్సర్స్కి అలా ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది. చెయ్యి, ఎప్పుడు మ్యూజిక్ పెడితే అప్పుడు నేను చెయ్యను అని లేకుండా ఎవరి కోసం మ్యూజిక్ పెట్టినా కూడా గబక్మని లేచి వెళ్ళి చేసేయడం, అది ఒకటే తెలుసు అనమాట. చాలా చాలా అది అంటే ఇప్పుడు అన్ని డిఫరెంట్వి చేసినప్పుడు మీరు అంటే మరుగేలరా ఓ రాకబా బహుశా వైకుంఠపురం అనుకుంటాను, అది కరెక్టేనా? నేను తప్ప తాండవం ఉన్నది ఎల్లా వెంకటేశ్వరరావు గారు. అవును, అదే ఆయన కంపోజ్ చేసినది, నవమృతంగం మీద చేశారు కదా. అవునండి, విశ్వనాథ్ గారు చేయించుకున్నారని కూడా. ఇవన్నీ స్పెషల్గా చేయించుకున్నవి ఇవన్నీ, ఆయనకి శ్రద్ధ ఎక్కువ కదా. తర్వాత మీరు ఈ షూటింగ్లో అప్పుడు కంప్లీట్గా అక్కడే ఉండి ఉంటారు, చిన్న చిన్న ఊళ్ళు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళతో ఎట్లా ఉండేది? మీరు తీసుకున్న ఇళ్ళ వాళ్ళు కానీ, మీ షూటింగ్ ఇళ్ళ వాళ్ళు అక్కడ మిమ్మల్ని ఎలా చూసేవారు? సినిమా వాళ్ళని దూరం పెట్టేవారా? లేదు, అభిమానంగా అలాగేం ఉండేది కాదు. అలా అంటే మొదట్లో కొంచెం కొత్తగా ఉన్న తర్వాత అందరికీ అలవాటైపోయింది. మొదట్లో కొంచెం అందరికీ సినిమా షూటింగ్ వస్తుంది అయింది అంటే తర్వాత అంతా ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఫ్రెండ్షిప్ అయిపోయి అందరితో అలవాటైపోయి హాయిగా తిరిగేవాళ్ళం, ఊరంతా బాగానే తిరిగేవాళ్ళం. చివరికి నేను ఇట్ వెంట్ టు ఏ లెవెల్ వేర్ ఐ యూస్ టు వాక్ డౌన్ టు ద టెంపుల్ లెవెల్. అంటే ఫస్ట్ డే అయితే కార్లు అవి పెట్టి ఏదో చేశారు, తర్వాత నేను అనేదాన్ని ఆ టెంపుల్కే కదా నడుచుకెళ్ళిపోతాం, దగ్గరే కదా అన్నీ మీకు, పక్కనే కదా నడిచికెళ్ళిపోదాం, లేకపోతే ఎదురుగా కృష్ణా రివర్ కనపడుతుండేది, పరిగెత్తుకెళ్ళిపోయి అక్కడ చేయడం, అవన్నీ ఆ ఎంజాయ్మెంట్. ఆ ఏజ్లో అలాగా కొంచెం ఎక్సైట్మెంట్ ఉండేది. అంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరగడం వల్ల ఆ విలేజ్ అట్మాస్ఫియర్ అది చాలా నచ్చేది, చాలా హ్యాపీగా హ్యాపీగా ఉండేది. తర్వాత మీకు అందులో అసలు ఆ స్పెషల్ అందులో భార్య అమ్మవారిగా కనిపించటం, అందులో నిజంగా చెప్పాలంటే మీకు అది షూటింగ్లా కానీ మీకు మేకప్ అనిపిస్తుంది కానీ అమ్మవారిని మిమ్మల్ని పక్క పక్కన పెట్టినప్పుడు విశ్వనాథ్ గారి అదృష్టమో మీరు మనసులో ఎంత భావన చేసుకున్నారో కానీ సాక్షాత్తు మాకు అమ్మవారిని చూసినట్టే అనిపించింది. మేకప్ అవ్వచ్చు ఏదైనా సరే,
అది అమ్మవారు అంటే అది నిజంగా అంటే ఈవిడ సవిత యాక్ట్రెస్ అనేది అసలు మాకు భావన రాలా. వాళ్ళు ఎలాగైతే ఫీల్ అయ్యారో నటించిన ఆయన ఎలాగైతే పాదాలకి నమస్కారం చేశాడో మేము మనసులో మేము అలా నమస్కారం చేసుకున్నాం. ఆ అనుభూతి చెప్పండి మీరు. చిన్న గదిలో చేసిన షూటింగ్ అది మీకు అది. అవును చిన్న గది అంటే దీనికంటే ముందు నేను ఒక చెప్పాలి. చెప్పండి. ఉమారామారావు గారి దగ్గర మీనాక్షి పంచరత్నం అని నేర్చుకున్నాను. ఓకే శంకరాచార్య అనుకుంటాను మీనాక్షి పంచరత్నం. మీనాక్షి పంచరత్నం అది డాన్స్ చేస్తూ ఉండేదాన్ని నేను దూరదర్శన్కి ఇవ్వడం కోసం అని అది నేర్చుకుని అది చేస్తూ ఉండేదాన్ని ప్రోగ్రామ్స్లో కూడా. సో అది నేర్చుకున్న టైంలోనే నాకు అమ్మవారు అలాగా అంటే ఆ విగ్రహం అలా తలుచుకోవడం అది మా అమ్మగారేమో ఇలాగా దేవి పూజలు చేస్తూ ఉండేవారు. నాకు వచ్చింది అంటే ఆ ఇంట్రెస్ట్ ఆ అమ్మవారి మీద దృష్టి ధ్యానం వచ్చింది ఆ టైం అప్పుడు. అలాగా ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ స్క్రీన్ షాట్ అంటే ఫస్ట్ షాట్ నాకు తీసింది ఏంటంటే దేవుడి గుడిలోకి వచ్చి దండం పెట్టుకొని చదువు అని అన్నాను. అంటే నేను అప్పుడు దండం పెట్టుకుని చదివింది మీనాక్షి పంచరత్నం. అంటే మీరు కూడా డెడికేటెడ్గా ఫీల్ అయ్యారు సినిమా అనేది కాకుండా. మీనాక్షి పంచరత్నం చదువుకున్నాను అనమాట ఫస్ట్ నా ఫస్ట్ షాట్కి. అమ్మ చదువుకోవాలి నువ్వు దేవుడిది శ్రీ సూక్తం చదువుకో అని అన్నారు. కానీ నాకు మీనాక్షి పంచరత్నం అప్పుడు నేను చేశాను అప్పుడే చేశాను కదా అది అది అట్లా మనసులో మెదులుతూ ఉండిపోయింది. అందులో అదే మహిషాసురమర్దిని స్తోత్రానికి చేయటం కానీ ఆ మ్యూజిక్ తోటి కానీ. అవునండి అవును. అప్పుడు ఏమైనా మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువసేపు ఆ మేకప్తో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డం కానీ ఇంకేదైనా ఆ రోజు అనుభవాలు ఎలా ఉన్నాయి? లేదండి ఇబ్బంది అయితే లేదు. అంటే ఐ యూస్ టు ఎంజాయ్ ఫుల్లీ మేకప్ మేకప్ డ్రెస్లు అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. రోజుకొక రకమైన డ్రెస్సింగ్ కాస్ట్యూమ్ ఇప్పుడు అఖిలాండేశ్వరి చేస్తున్నారు రోజుకొక రకమైన కాస్ట్యూమ్ అన్నారు. నాలుగు రకాలు చేశారు మామూలుగా కాదు. సో ఎవ్రీడే ఆ డిఫరెంట్ కాస్ట్యూమ్ తోటి ఐ యూస్ టు ఎంజాయ్ దట్. ఓ నేను ఇలా కూడా ఉంటానని ఈ కొత్త డ్రెస్ వేశారు కొత్త నగలు పెట్టారు అవన్నీ దట్ వాజ్ రియల్ ఫర్ ఏ 16-year-old గర్ల్. యా షీల్ ఎంజాయ్ దట్. కరెక్ట్ కరెక్ట్ అండి. అదే అందుకే అంటున్నా మీ అదృష్టం అవ్వచ్చు అన్ని రకాలు వచ్చాయి అందులో మామూలుగా సినిమా పాటలు కాకుండా ఈ శంకరాచార్య స్తోత్రం కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్ని మీకు బాగా అంటే మీ డాన్స్ పర్ఫార్మెన్స్కి అవకాశం నెమలికి నేర్పిన నడకలు ఇది. లేదండి అన్నిట్లోనే పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది. అంటే ఇది కొంచెం టఫ్ అన్నారు కదా అందుకే ఇప్పుడు టఫ్ ఇన్ ద సెన్స్ అది నెమలికి నేర్పినా యా ఫేమస్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇట్ వాస్ వెరీ టఫ్ డ్యాన్స్ ఎందుకంటే మోకాళ్ళ మీద ఇలా కూర్చొని అది చేయాలి దట్ వాస్ టఫ్. మిగతాది డ్యాన్స్ ఇప్పుడు అఖిలాండేశ్వరి ఉందనుకోండి అది నేను ఆల్రెడీ నేర్చుకున్నాను ఇట్స్ అ క్లాసికల్ వన్. అవును. అండ్ తాండవం ఉందనుకోండి తాండవం కూడా ఆల్రెడీ ఆ నేను నేర్చుకున్న పందాల్లోనే ఉంది. అండ్ దెన్ నాకు ఇష్టం అనిపించింది ఎందుకంటే ఆ గుడిలో అంత స్పేస్ ఇచ్చి నువ్వు చెయ్యని వదిలేశారు నన్ను. ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఓకే ఇప్పుడు మీరు ఆ సినిమా అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు సుమారుగా అవుతుంది. ఇటీవలే మీరు గిరీష్ గారు మాకు ఛానల్స్లో కనిపించారు. వాళ్ళతో ఎవరితోటైనా మీకు ఇంకా ఇంటరాక్షన్ ఉందా ఇప్పుడు లేకపోతే ఎవరు ఇదిలో అది ఉన్నారా? అంటే చాలా రోజుల తర్వాత అంటే నాకు చాలా ఏళ్ల తర్వాత గిరీష్ గారి నెంబర్ దొరికిందండి. ఓకే అంటే త్రూ సమ్ మేనేజర్ చలపతి గారు అని ఒక మేనేజరు నాకు ఎక్కడో బయట కనపడి నన్ను గుర్తుపట్టి ఆయన ఏమో మీరు పలాన కదా అని అంటే అవునండి అన్న ఆయన నా నెంబర్ తీసుకున్నారు. ఆయన చెప్పారు గిరీష్ గారి వాళ్ళ అబ్బాయికి నేను మేనేజర్నండి అన్నాడు. ఓకే అంటే అయ్యో గిరీష్ గారి నెంబర్ ఇవ్వండి నాకు చాలా ఏళ్ళు అయింది ఐ డింట్ మీట్ హిమ్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు హిమ్ సే హై టు హిమ్. అలాగా గిరీష్ గారి నెంబర్ దొరికింది. తర్వాత రవికాంత్ గారి నెంబర్ నాకు దొరకలేదు. ఓకే ఇటీవలే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎవరో వచ్చి మేము రవికాంత్ గారి రిలేటివ్స్ అండి అన్నారు. అయ్యో ఆయన నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను సినిమా తర్వాత అస్సలు మాట్లాడలేదు ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు నెంబర్ ఇవ్వండి మాట్లాడతాను అన్నాను. సో ఈ మధ్య ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయన ఏమో లేదు ఎక్కడికి రావటం లేదు అని చెప్పారు. ఊళ్ళోనే ఉంటున్నానమ్మా ఎక్కడికి రావట్లేదు అదే అటు అమలాపురం వైపు ఉంటున్నట్టున్నా అమలాపురం వైపు. తర్వాత ఈ సినిమాలో అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కరెక్ట్గా చెప్పాలంటే మీరు రవికాంత్ గారు గిరీష్ గారిని పక్కన పెడితే
అవునండి సోమయాజులు సోమయాజులు గారు కానీ వాళ్ళ తమ్ముడు రమణమూర్తి గారు, అల్లు రామలింగయ్య గారు, డబ్బింగ్ జానకి గారు. మీకు చెప్పాలి సోమయాజులు గారితో చేస్తున్నప్పుడు శంకరాభరణం అట్లా ఉందా కనించిన మనిషి, అలా ఉండే మనిషి. నాకు ఆయన చూస్తే భయం వేస్తుండేది, నన్ను ఎప్పుడు తీస్తారా అని, అది చూసి కోపడతారా అని భయం వేస్తుండేది నాకు. అంటే ఆ ఇమేజ్ అలా ఉండిపోయింది. అంటే ఈ సినిమా చేసిన తర్వాత ఓహో ఇది సినిమా ఇలా యాక్ట్ చేస్తారు అది అనేది తర్వాత చేస్తున్న కరెక్ట్. అది కానీ ఆయన చాలా టోటలీ డిఫరెంట్ పర్సన్, ఎప్పుడు చూసినా నవ్వుతూ చక్కగా జోకులు ఇస్తూ ఉండేవారు అనమాట. కానీ నాకు భయం ఏమంటారా అని మొదట్లో కొంచెం భయం వేసేది అనమాట. ఇది ఉండిపోయేది. తర్వాత అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉండేవారు, ఎప్పుడు అసలు ఎంత అల్లరి పెట్టేవారంటే అందరినీ అల్లరి పెట్టేసేవారు. వీళ్ళని వాళ్ళని వదలరు అనమాట. ఏదో సీరియస్గా సీన్ చేస్తున్నప్పుడు నన్ను నవ్వించేవారు, డైరెక్టర్ గారికి కోపం వచ్చేది, ఆ అమ్మాయిని ఎందుకు నవ్విస్తున్నారు సీరియస్గా, సినిమా అంతా మీరు సీరియస్, ఎక్కడ నవ్వరు కూడా అసలు. నువ్వు నవ్వకమ్మా అంటే నేను విపరీతమైన నవ్వేదాన్ని, ఆయన్ని చూడగానే నవ్వొచ్చేసేది. అది ఆయనకి తెలిసి ఆయనేమో నవ్వించుతూ ఉండేవారు. ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా ఏదైనా సీన్ చేసేటప్పుడు మీరు? అంత ఇబ్బంది పడలేదండి. ఇప్పుడు లాస్ట్ సీన్లో మీకు బాగా ఫీవర్ అని చెప్పినప్పుడు గబగబా లాక్కి వెళ్ళిపోతే నీళ్ళల్లో ముంచేసి తీసుకెళ్ళడం, ఆ సీన్, ఆ సీన్ ఒకటి ఇబ్బంది పడలేదు. కానీ పొద్దున్నే వచ్చారు విశ్వనాథ్ గారు, వచ్చారు రూమ్ దగ్గరికి వచ్చి ఏమో స్నానం చేసామని, నాకేమో సిగ్గేసింది అప్పటికి ఇంకా చేయలేదు అంటే లేదండి ఇప్పుడు వెళ్తే చేయవాక అన్నారు, చాలా సీరియస్గా చేయక అన్నారు. అంటే నవ్వాను, నవ్వితే నిజంగా చెప్తున్నాను చెయ్యకు అన్నారు. ఇవాళ నిన్ను నీళ్ళలో ముంచేస్తాం, ఇవాళ ఇవాళ స్నానం చేయకు అన్నారు. ఏంటో ఎంతకీ స్నానం చేయొద్దు అన్నారు, అలాగే ఈ దీంతో ఉన్నాను అనమాట. అంటే ఎప్పుడో ఒక 10:30-11 ఇప్పుడు రమ్మంటున్నారు, స్నానం చేయలేదు ఇంకా ఇప్పుడు చేసొస్తారు వద్దన్నారు, అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళాక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ చేయకపోవడం మంచిది అనుకున్నారా? అది అయిపోయింది, అది అయిపోయిన తర్వాత ఆ రోజు తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేశారు. కృష్ణా రివర్లో నీళ్ళల్లో ముంచారు. నీళ్ళల్లో ముంచి మరి షార్ట్స్ ఎంతసేపు ఎందుకు పడుతుంది అంటే కెమెరామెన్ అడ్జస్ట్ చేసుకోవడం, లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవడం, దీనివల్ల చాలా టైం పడుతుంది. సో బేసిక్గా ఏమైందంటే ఆ గుళ్ళోని మంచి చల్లటి గాలి వస్తూ ఉండేది, నాకేమో చలి, తడిబట్టలోని అయిపోయింది. అయిపోయిన తర్వాత లిటరల్గా ఇవాళ షివరింగ్ అనమాట, ఎండలో వెళ్ళి నుంచి ఉంటే సడన్గా షార్ట్ వచ్చింది అని చెప్పి మళ్ళీ నీళ్ళు పోసుకోడ, అలాగా ఆల్మోస్ట్ 1 పట్టింది. 1 అంతా మొత్తం మేము నీళ్ళు పోసేస్తూ ఉండేవారు, పక్కకు తీసుకెళ్ళడం, నీళ్ళు పోసేయడం, తీసుకురావడం. చివరికి ఇలా లిటరల్గా వండికిపోతూ ఉంటే అప్పుడు తీసుకొచ్చి నాకు షాల్ అది కప్పి మొత్తం సీన్స్ అన్నీ అయిన తర్వాత అది చాలా అంటే క్వైట్ న్యాచురల్గా ఉంటుంది కదా బిడ్డ, చాలా న్యాచురల్గా వచ్చింది. చివరికి అలాగా బొట్టు పెట్టుకుని ఇలాగే చేసుకోవడం, అది కూడా లిటరల్గా షివరింగ్ అనమాట లోపల చదివి నాకు. కరెక్ట్. అది కానీ అక్కడ బిట్టు కూడా ఎంత బాగుంటుందండి, మీరు ఏంటమ్మా అని తాతయ్య అడగగానే మీరు జస్ట్ తాతయ్య అంటారంతే, అక్కడతోటి మొత్తం స్టోరీ అంతా చూపించినట్టు అయిపోతుంది. అవును, మీ జ్ఞాపకం ఉండే ఉండాలి. మేము విశ్వనాథ్ గారు అభిమానులు కావడం వల్ల అడుగు పరిశీలించి చూసేవాళ్ళం. అసలు కొన్ని షార్ట్స్ ఇప్పటికీ తలుచుకుంటాయి, ఎలాగ వచ్చింది షార్ట్, ఇంత బ్యూటిఫుల్గా ఎలా వచ్చింది. అలాగా ఆ అమ్మాయి ఆ గజ్జలు ఇలాగ నీ గజ్జలతో పని లేదు, కరెక్ట్, గజ్జలతో పని లేదు ఇవ్వాలను, అసలు అలా తీసుకొచ్చి అలా ఇవ్వడం తలిపేసేసుకోవడం, బ్యూటిఫుల్ షార్ట్స్ అండి. అన్నీ కూడా సింబాలిక్గా, కొన్ని చాలా సింబాలిక్గా బొట్టు పెట్టుకుని ఇది చేయడం, తర్వాత చాలా అసలు ఒక్కొక్క షార్ట్ చూస్తూ ఉంటే ఇప్పుడు చూస్తూ ఉంటే అనిపిస్తుంది అన్నమాట. అండ్ తాండవం ముందండి, నాకు ఇప్పటికీ చేయడం అది ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. ఆ షార్ట్ రాగానే ఇన్నిసార్లు అంటే నేనే చేసినా కూడా అది ఆ షార్ట్ రాగానే ఎంత బాగా తీశారు ఇది అని అన్న ఫీలింగ్ వస్తుంది. ఎన్నిసార్లు వేసుకొని చూశారు ఇప్పుడు మీరు ఈ సినిమా సుమారుగా? మేమైతే 10-15 సార్లు మేము వేసుకొని చూసాం టీవీలో కాకుండా.
వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాను. మీ అంతటి మీరు ఎప్పుడైనా వేసుకుని నేను ఇక్కడ బాగా చేశాను ఇక్కడ అలా అని అని మీరు అనుకుంటా, చేసుకున్నారంటే చేయించారని చెప్పాలి మనం. మౌళ్ళు చేసిన ఆయన చెక్కిన శిల్పాలు ఎవరైనా సరేను. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇక్కడ బాగా చేశాననే సాటిస్ఫాక్షన్ ఐ డోంట్ నో, బట్ నాకు మాత్రం ఎక్కడా కూడా ఇక్కడ ఇంకొంచెం చేస్తే బాగుంటుందేమో అని ఎప్పుడూ అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం మరొకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో ఏమవుతుందంటే ఇక్కడ తప్పు చేసాము, ఇక్కడ ఇంకోసారి చేసే అవకాశం ఉంటుంది. అవునండి, కరెక్ట్. అది ఇది ఒకసారి రికార్డ్ అయిపోయిన తర్వాత మనకు అవకాశం లేదు సరి చేసుకోవడానికి అవకాశం. మళ్ళీ వయసు కూడా రాదు కదా. అదే లొకేషన్, వయసు రెండు రావాలి. అందుకని ఇక్కడ ఇలా చేస్తుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా అనిపిస్తుంది. అదే అందులో ఒక్కొక్క ఏ సీన్ తీసినా సరే అమ్మవారిలా చూపించిన సీన్ చూస్తే మనకి రామకృష్ణ పరమహంస శారదామాత గుర్తొస్తారు. శారదామాతలో ఆయన తల్లిని చూశారు, బహుశా ఆయనకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కాకపోవచ్చు. అది చాలా గ్రేట్ క్వాలిటీ. ఒక మగవాళ్ళల్లో ముఖ్యంగా భార్యలో దేవత కనిపించడం అనే క్వాలిటీ అది మంచితనానికి పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంటుంది. అంటే అందరూ అలా చూడాలి చూస్తున్నారు అనే కాదు, దేవతగా చూడాలి తప్పు లేదు. అసలు ఆ దేవత ఎందుకు కనపడింది అంటారు ఆయనకి? పరాధీన ఆ అమ్మాయి ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తుంది ఆల్రెడీ. అంటే ఆ అమ్మాయి కావాలని కూడా ఆలోచించలే, ఆ టైం అలా వచ్చింది. ఆ టైంకి ఆ అమ్మాయి కాల్లో గుచ్చుకుని బ్లడ్ వస్తే ఆ సీన్ గుర్తొచ్చింది. అంటే ఇంతకుముందు ఇలాగ అయింది కదా అని గుర్తొచ్చింది. ఆ థాట్ వేవ్ వస్తున్న టైంకి అతను వచ్చాడు. అది అతని కమిట్మెంట్ ఇక్కడ ఇది. ఆ థాట్ వేవ్ వస్తున్న టైంకి ఆ అమ్మాయి ఆ థాట్ వేవ్లో ఉన్న టైంకి వచ్చాడు. ఆ అమ్మాయిది కూడా తప్పు కాదు. ఆ థాట్ వేవ్ వచ్చింది ఆ టైంకి అతను వచ్చాడు. ఆ అమ్మాయి దేవతలా కనపడింది బికాస్ షీ వాజ్ సమ్వేర్ ఎల్స్. అవును, అలాగా రెండు మూడు సార్లు కూడా అలాగే అయింది ఆయనకి. అందుకే అంటాడు కదా, నాకు ఆవిడ దేవతలా ఎందుకు కనపడుతుందో నాకు అర్థం అందుకని వచ్చేసాను. తర్వాత అసలు ఆ సినిమాలో చూపించిన ఔన్నత్యం, అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు బాండ్ అయిపోయి ఉండక్కర్లేదు, అది చూపించింది. అదే కదా అందులో మెయిన్గా అతను చేసుకున్నా కూడా ఆవిడ మనసు వేరే వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళకి అప్పచెప్పడం నా బాధ్యత అనుకునే ఒక ఔన్నత్యాన్ని చూపించారు. మనసులు కలవలేదు కనుక ఇంకా కలిసి ఉండడం వేస్ట్ అనిపించింది. చాలా రెవల్యూషనరీ ఆ రోజుల్లో, ముఖ్యంగా ఈ ట్రెడిషనల్గా చెప్పుకునే క్యాస్ట్ గురించి. కానీ లాస్ట్లో భగవద్గీత అంతా ఆయన చెప్పడం కానీ, అంటే ఎవరు క్వశ్చన్ చేయకుండా ఆయనే ఆన్సర్ చేసేసారు అందులో, ఇలా ఎందుకు వివాహం చేయడం అనేది. తర్వాత మీకు హీరోకి మధ్యలో మీడియేటర్గా పనిచేసిన కుర్రాడు సాయి కుమార్ గారి తమ్ముడు రవి. రవి వెరీ గుడ్. ఎలా చేశారు చెప్పండి ఒకసారి. చాలా బాగుండేది అతనితో నాకు, ఐ మీన్ చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు అతను, నాకన్నా చిన్నపిల్లాడు కదా. అక్క అక్క పక్కన తిరుగుతూ ఉండేవాడు, చాలా ఎంజాయ్ చేసి మీ ఇద్దరం జోకులు వేసుకొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, అవన్నీ ఉండేవి అన్నమాట. దట్ వాజ్ లైక్, నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఓకే, వాళ్ళతో ఆడడం అంటే ఇష్టం, ఆ ఏజ్ గ్రూప్. అందుకని అవర్ రిలేషన్షిప్ వాజ్ వెరీ గుడ్. అది చేయడం కూడా చాలా బాగా చేశాడు. మీకు రాయబారం పాట రావడం కాగితంతో వెరీ గుడ్ యాక్టర్. అది వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా చూశారు అలా చూశారు అని కళ్ళతో యాక్షన్ చేయటం కానీ. అంటే నాకు ఆ సీన్ చూసిన తర్వాత, సినిమా అంతా అయిన తర్వాత నేను ఆ అబ్బాయి చేయడం చూడలేదు. కరెక్ట్, ఎవరి సీన్ వాళ్ళది కదా. సీన్ అంటే నేను ఆ టైం అప్పుడు లేను అక్కడ. మా అదృష్టం ఏంటంటే సప్తపది అవుతున్నంతసేపు వేరే వాళ్ళు చేసినా కూడా మేమందరం అక్కడే ఉండేవాళ్ళం కనుక చూసేవాళ్ళం. ఓకే, చూసేవాళ్ళం అన్ని సీన్స్ చూశాను, కానీ ఈయనది చూడలే పర్టికులర్గా. ఈ అబ్బాయిది చూడచ్చు. సినిమా వచ్చినప్పుడు నిజంగా నేను ఇలా చూసానా, నిజంగా ఇలా చేశానా, అలా ఎలాగా అంటే అలా ఎలాగ వాళ్ళు పట్టుకున్నారు, నేను ఇలా చూస్తున్నాను అలా చూస్తున్నాను అని ఇలా అలా అని చెప్తూనే యాక్షన్తో. నిజంగా డైరెక్టర్ గారు ఎలాగ చేయించారండి, అంత చిన్నవి కూడా ఆయన పట్టుకుని చేస్తుంటే. ఇప్పుడు నాకు ఆ ఫోటోలు చూస్తుంటే ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ తల ఇలా పెట్టడం, ఇలా పట్టుకోవడం, తర్వాత ఇలా తల పైకెత్తమ్మా అని అలాంటివన్నీ చూస్తుంటే అబ్బా ఎంత ఎంత డీటెయిల్గా ఇలా చేయించారా అని అనిపిస్తుంటుంది. అవును, ఏది ఇది ఎక్స్ట్రా ఉందని కూడా అనిపించదు. అంత మ్యాక్సిమం సింబాలిక్గా చూపిస్తారు, అంటే ఒక క్లాసికల్గా అని అనిపించే ఇదన్నమాట. సరే, ఇదంతా సప్తపది అనుభవాలు అనుకుందాం. తర్వాత మీ నాట్యం దగ్గరికి వద్దాం. ప్రతి వాళ్ళు మీరు కొంతకాలం నాట్యం నేర్చుకున్నాక మళ్ళీ అంటే మనకి పిల్లలు ఇవన్నీ మామూలు, వాళ్ళతోటి మనం కొన్ని నాట్యం వచ్చేసరికండి నేను ఉమా రామారావు గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత
మధ్యలో కొన్ని రోజులు నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు పశుమతి రామలింగ శాస్త్రి గారిని ఆయన కొన్ని రోజులు వచ్చారు. తర్వాత ఆయన ట్రెడిషనల్ భామ కళాపం అది నేర్పించారు. తర్వాత నాకు నేను ఈ టైంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర ఆయన్ని కలవడం జరిగింది అనమాట. కలవటం జరిగినప్పుడు ఆయన ఏమో ఏం చేస్తావమ్మా అంటే నేను ఇలా డ్యాన్స్లోనే నాకు ఇంట్రెస్ట్ అండి అంటే ఆయన ఏం చేశారంటే సరే నేను మా ఇలా వెంపటి చిన్నసత్యం గారి దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నాను, నాకు ఆ స్టైల్ కొంత నచ్చింది నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే సరే అమ్మ పద నేను చెప్తాను అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడటం. నేను వెళ్ళి సెటిల్ అయ్యే వరకు కూడా ఫోన్ చేస్తూ ఉండేవారు, ఏమ్మా సెటిల్ అయ్యావా బాగున్నావా నువ్వు బాగా, ఇప్పటికీ కూడా ఆయన రాసిన లెటర్స్ అవి నా దగ్గర, అసలు నువ్వు చాలా బాగా పైకి రావాలి డ్యాన్స్ నేర్చుకోవాలి పైకి రావాలని ఆయన బ్లెస్ చేస్తూ నాకు చాలా ఎప్పుడు కాల్ చేసి బ్లెస్ చేస్తూ ఉండేవారు, నువ్వు ఏదనుకుంటే అది పైకి రావాలి అని. ఎందుకంటే ఆయన సినిమాల్లో చేస్తావా అంటే నేను చేసేదాన్ని చెయ్యననేదాన్ని అంటే సరే మొదట్లో అనేవారు నువ్వు చేయకపోతే ఎలాగా అనేవారు. తర్వాత అన్నారు అన్నమాట లేదమ్మా నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేద్దు కానీ అని చెప్పి ఇలాగ డ్యాన్స్లో ఆయన కాల్ చేసి మాట్లాడుతూ నువ్వు ఎంతవరకు వచ్చావు అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవారు. కంఫర్ట్ లెవెల్స్ అవన్నీ చూసి వెంపటి చిన్నసత్యం గారి దగ్గర కంఫర్టబుల్గా ఉందా నీకు నేర్చుకుంటున్నా బాగా నేర్చుకుంటున్నా ఇవన్నీ కూడా ఎలా ఉండింది చిన్నసత్యం గారి దగ్గర మాస్టర్ గారి దగ్గర? మాస్టర్ గారి దగ్గర ఇట్ వాస్ వండర్ఫుల్ టైం అండి. నాకు నచ్చినట్టుగా ఇప్పుడు ఉమారామారావు గారి దగ్గర నేర్చుకున్నాను. దట్ వాజ్ ఏ గోల్ దట్ ఈస్ అంటే ఈచ్ ఎరా ఫర్ మీ ఈచ్ టైమ్ లైక్ ఉమారామారావు అది మెమొరబుల్ టైం చిన్నప్పుడు. దాని తర్వాత వెంపటి సినిమా అయింది గోల్డెన్ మూమెంట్స్ కరెక్ట్, అసలు మర్చిపోలేని మూమెంట్స్ అవి. దాని తర్వాత వెంపటి చిన్నసత్యం గారి దగ్గరికి వెళ్ళి వెంపటి చిన్నసత్యం గారి దగ్గర కూడా గోల్డెన్ మూమెంట్స్ అండి. అంటే నా ఏజ్ గ్రూప్ పిల్లలు అందరూ ఉండి పొద్దున్నే సాయంత్రం వరకు మాకు ఎలా ఉండేదంటే కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఉండేది. జెలస్ కాంపిటీషన్ కాదు, జెలసీ ఉండేది కాదు, ఒకళ్ళకి కూడా జెలసీ ఉండేది. అందరూ హెల్ప్ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. ఎవరి టాలెంట్ వాళ్ళది చేసేటప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళది. అది పొద్దున్న 6 o'clock యాక్చువల్లీ నాకు వెంపటి చిన్నసత్యం గారు స్టార్ట్ చేసింది వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు 4 o'clock లేపేవారు. అమ్మో మాస్ గారు రిటైర్ వస్తున్నారు ఇలా వేసుకుని మరి కూర్చుని 4 o'clock గురుకులంలాగే ఉండేది. డాన్స్ చేతు లే అనేవారు అనేసి అక్కడి నుంచి ఇంకా మాస్ గారు లేపిన తర్వాత తప్పదు కాదు అసలు ఆయన ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తుండేవాళ్ళం అలాగుండేది అనమాట. సో ఆయన లేపి 4 o'clock అప్పుడు మాస్టర్ గారి భార్య గారు అమ్మగారు ఆవిడేమో ఇన్ని పాలు నేను కాఫీలో అవి తాగను అందుకని పాలు ఇచ్చేవారు నాకు. సబితకు పాలు తీసుకురా అనేవారు. పాపం ఆవిడ అప్పుడు లేచి వేడివేడిగా పాలు అవి ఇచ్చేవారు. 4 o'clock నుంచి 6 వరకు స్పెషల్ క్లాస్ ఉండేది ఆయన చేయించేవారు. దాని తర్వాత 6 to 8 కొంచెం రిలాక్స్. 8 o'clock ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయిపోయేది. అంటే ఆయన స్కూల్లో ఎలా ఉండేదంటే సీనియర్స్ లేదు జూనియర్స్ లేదు, అందరూ సమానం, అందరూ చేయాల్సిందే స్టెప్స్. స్టార్ట్ చేస్తే అందరు చేయాల్సిందే స్టెప్స్ కానీ జతులు కానీ అన్నీ చేయాల్సిందే. సో 8 o'clock క్లాస్ స్టార్ట్ అవుతే 8 o'clock నుంచి అది 2 o'clock వరకు ఉండేది. ఎందుకంటే ఇవన్నీ స్టెప్స్ జతులు ఇనీషియల్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళందరికీ సీనియర్ స్టూడెంట్స్ అందరికీ క్లా ఆయన వచ్చి తీసేవారు ఐటమ్స్. ఆ ఐటమ్స్ అవన్నీ చేసినప్పుడు మాకు ఆ కాంపిటీషన్ ఎలా ఉందంటే ఆయన స్టార్ట్ చేశారు అంటే గ్యాప్ ఇచ్చేవారు కాదు, ఒక ఐటమ్ గ్యాప్ ఇచ్చేవారు కాదు, చేసి బయటకు వచ్చామంటే అని స్టార్ట్ చేసేవారు, పరిగెత్తడం మళ్ళీ. ఇంకా అది అంత చెన్నై కదా అంత డ్రెంచింగ్ అనమాట, అందరూ అసలు ఆ చీరలు కూడా తడిసిపోయి ఉంటాయి అనమాట. అలా మళ్ళీ పరిగెత్తేవాళ్ళం, పరిగెత్తి ఇంకా అందరూ
అందరు ఎంత ఇదిగా ఉండేదంటే నువ్వు ఇలా చేసావు అంటే ఇలా చేసావు అలా చేసావు అంటే ఒకరికొకరు ఎక్స్చేంజ్ వ్యూస్ అన్నమాట, ఇలా చేస్తే బాగుంటుందేమో అలా చేస్తే బాగుంటుందేమో అని. అలాగా దెర్ వాజ్ ఎ బ్యాచ్ వేర్ దట్ వాజ్ ఎ గోల్డెన్ బ్యాచ్ అని ఇప్పటికే అనుకుంటూ ఉంటాం మేము. ఇప్పుడు మీరు అక్కడ నేర్చుకున్న భావాకలాపానికి సప్తపది భావాకలాపానికి ఇది ఒక క్రియేషన్ భావం నేను చెప్తానండి. అంటే సప్తపదిలో భామాకలాపము నేను మాస్టర్ గారి దగ్గర కొంచెం సిమిలర్గా ఉంటుంది, ఎందుకంటే శేషు మాస్టర్ గారు వాళ్ళిద్దరూ ఇది కొంచెం సినిమాకి తగినట్టుగా కొంచెం మార్చాల్సి వచ్చింది. కాకపోతే భామాకలాపం వుడ్ బి సిమిలర్. అంటే ఇది కాకపోతే రకమైన ఊహ కదా, వాళ్ళందరూ మిమ్మల్ని ఊహించుకోవడం సత్యభామలాగా ఒడియాలు పెడుతోంది అంటున్నారు. అదే అదంతా డైరెక్టర్ గారు ప్రకారం అది మార్చారు, దాని ప్రకారంగా అది చేశారనమాట. కాకపోతే స్టెప్స్ అవన్నీ సిమిలర్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాను కదా పశుమతి రామలింగ శాస్త్రి గారి దగ్గర ట్రెడిషనల్ కోచ్ కూడా బామ్మ, దట్ వాస్ టోటలీ డిఫరెంట్. ఓహో, దాని తేడా చాలా తేడా అంటే చేయడంలో. ఉమారామారావు గారి దగ్గర నేర్చుకున్న కూచిపూడికి, వెంపటి చిన్న సత్యం గారి కూచిపూడికి, శేష్ మాస్టర్ గారి కూచిపూడి కొంచెం డిఫరెన్స్ ఉండేది. స్టైల్ ఎవరి స్కూల్ ఆఫ్ డాన్సింగ్ వాళ్ళది, సో ఆ డిఫరెన్స్ అయితే ఉంది కొద్దిగా. విశ్వనాథ్ గారు మీకు తండ్రి తర్వాత తండ్రి, అవునండి, మిత్ర సమానం, అవునండి. ఆయన గురించి అంటే మీరు మీకే బాగా దగ్గరగా చూశారు కాబట్టి ఆయన గురించి చెప్పండి, మీరు మీ అనుభవాలు కానీ అనుభూతులు కానీ ఏవైనా సార్. యా, నేను విశ్వనాథ్ గారు చూస్తే మా ఫాదరే గుర్తొస్తారండి. వాళ్ళిద్దరూ నిజంగా చూడ్డానికి కూడా చాలా, అసలు ఎంత పయస్గా ఉంటారంటే ఆది దంపతుల్లాగా ఉంటారు వాళ్ళు, నమస్కరించాలనిపిస్తుంది అనే అనిపిస్తుంది. వెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళంగానే కాళ్ళకి దండం పెట్టాలని అనిపిస్తుంది, అలా ఉంటారు వాళ్ళు. ఆ దంపతులు ఇద్దరు అలాగే ఉంటారు, అలాగే ఆది దంపతుల్లాగే ఉంటారు. అయితే ఒకరోజు నాకు ఫోన్ చేసి పిలిపించారు. ఇదేంటంటే నా అనుభవం, ఈ రీసెంట్గా జరిగిన ఒకరోజు పిలిపించారు నాకు ఫోన్ చేసి, సబిత ఖాళీగా ఉన్నారా, వాళ్ళ ఇంటి నుంచి కాల్ వచ్చింది, సబిత ఖాళీగా ఉంటే ఇప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంటికి రమ్మని పిలిపించారు. సరే వస్తున్నాను, నేను రెడీగానే ఉన్నాను, వస్తున్నాను అని చెప్పేసి నేను వెళ్ళే లోపల ఒక రెండు మూడు సార్లు ఇంకా ఎంతసేపు ఇంకా చెప్పాను, సరే పరిగెత్తుకుని వెళ్ళాను, ఏంటా ఇంతలా పిలుస్తున్నారు అని. వెళ్ళంగానే వాళ్ళ ఇంట్లోనేమో ఒక అట్లీస్ట్ ఒక 15 దాకా, ఒక 10-15 మంది కూర్చుని ఉన్నారు, మాట్లాడుతున్నారు. నేను లోపలికి వెళ్ళంగానే అందరూ లేచి నించుని నమస్కారం అన్నారు. అంటే నేను షాక్ అయ్యాను. అంటే యూజువల్గా విశ్వనాథ్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ ఆయన ముందు నేను ఐఎమ్ ఎ స్మాల్ ఎగ్జాక్ట్ అది స్పెక్ అలా అనిపిస్తుంది. అయితే అందరూ లేచి నుంచి నమస్కారం చేస్తే సరే అని, ఎవరు వచ్చారు, ఎందుకు అందరూ అలా లేచి నుంచి ఉన్నారు అన్నారు అని. వచ్చావా, రా ఇట్రా, నువ్వు వీళ్ళందరూ నీకోసమే కూర్చుని ఉన్నారు, నాకన్నా నిన్ను చూడడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, అందుకనే పిలిపించాను నేను, పర్లేదు ఇప్పుడే వచ్చేస్తుందని చెప్పి పిలిపించాను అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి, యుఎస్ నుంచి అలాంటి ప్లేసెస్ నుంచి వచ్చారు. వాళ్ళు విశ్వనాథ్ గారి ఫ్యాన్స్, అంటే ఆయన సినిమాలన్నీ చూసిన వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు, అంటే బాగా సాహిత్యం తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ. మన కల్చర్ని అలా పట్టుకుని చేసేవాళ్ళు, అంత పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళు వచ్చి విశ్వనాథ్ గారితో మాట్లాడుతున్నారు, ఆయన్ని కలవడానికి వచ్చారు, వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారంటే ఐ ఫెల్ట్ వెరీ నైస్. అందులో గురువు గారు నన్ను పిలిపించారంటే అంత రియల్, ఐ ఫెల్ట్ రియల్లీ గ్రేట్ దట్ డే. మెమరబుల్ మూమెంట్, నిన్ను చూడడానికి నన్ను కంటే కూడా నిన్ను చూడడానికి అంత పెద్ద ఆయన అలాగే అన్నారు అంటే ఐ ఫెల్ట్ వెరీ నైస్. అది వాళ్ళ హృదయ రేటింగ్, చాలా సంతోషం అసలు అది అలాంటి ఇన్సిడెంట్ అంటే. నేను ఇలాంటి ఇంత మంచి ఇది
అంటే అంత పెద్ద ఆయన ఆయన దగ్గర నుంచి ఇంత మంచి పిలుపు రావడం అనేది ఐ ఫెల్ట్ వెరీ నైస్. ఆ రోజు కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చాయి నాకు. సంతోషం కదా, అలా ఒక పెద్ద ఆయన మనం పిలవడం అంత గౌరవంగా చూడడం అనేది చాలా మంచి సంఘటన చెప్పారు. తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులు అంటే తన అమ్మగారు నాన్నగారు వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేశారు? డ్యాన్స్ కానీ సినిమా కానీ ఇంక ఏదైనా సరే ఏ విధంగా ఎంకరేజ్ చేశారు? బేసిక్గా చెప్పాలంటే నేను డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద అవగాహన లేదు మా పేరెంట్స్కి. అంటే ఏదో వెళ్తుంది నేర్చుకుంటుంది అనే, నేను అసలు రియల్గా ప్రొఫెషనల్గా డాన్స్ స్టేజ్ మీద చేసే లెవెల్లోకి వచ్చానని వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏదో చేస్తుంది నేర్చుకుంటుంది అన్నారు. సడన్గా ఈ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్లో ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళకి ఇట్ వాజ్ ఎన్ ఎక్సైట్మెంట్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్చువలీ నేను ఈ ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నప్పుడు సినిమా ఛాన్స్ రావడం, సినిమాలో చేయడం, మా పేరెంట్స్ ఇద్దరు, మేము ఐదుగురం అండి, ఇద్దరు సిస్టర్స్ ఎల్డర్ టు మీ అండ్ ఇద్దరు యంగర్ బ్రదర్స్. పాపం నాకు నేను మధ్యలో ఈ దీంట్లోని ఈ ప్రాసెస్లోని మా పేరెంట్స్ నా మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి నెగ్లెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏంటి ఏంటి నెగ్లెక్ట్ అయ్యారు అనేది, పేరెంట్స్ని మిస్ అయ్యారు అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటూ ఉంటుంది నాకు. నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత సాక్రిఫైస్ చేశారు, వాళ్ళకు కూడా ఎక్సైట్మెంట్ ఉండేది ఎప్పుడు కూడా నాతో పాటు ఉండి, నాతో పాటు ఇక అక్కయ్య ప్రోగ్రామ్స్ ఇస్తుందని లేకపోతే చెల్లెలు వస్తుందని మా సిస్టర్స్ కానీ దగ్గరుండి అంత చేస్తూ ఉండేవారు. కానీ నాకు ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే దే హ్యావ్ యాక్చువల్లీ సాక్రిఫైస్డ్ పేరెంట్స్ ఫర్ మై సేక్. అంటే ఇవ్వాల్సింది, వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ నా మీద చూపెట్టారా, వాళ్ళకి ఇవ్వలేకపోయారా అన్న ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్. అండ్ యాక్చువల్లీ మా బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఈవెన్ టుడే దే రియలీ థింక్ అబౌట్ మీ అండ్ దెన్ దే గివ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. మీ హస్బెండ్ పిల్లల గురించి కూడా చెప్పండి, తప్పనిసరిగా ఆయన గురించి చెప్పాల్సింది. యాక్చువల్లీ పిల్లలు అంటే పెళ్ళి అయిన తర్వాత మా హస్బెండ్ ఓన్లీ చైల్డ్, మా అత్తగారు వీళ్ళు దే వాంటెడ్ మీ టు డాన్స్ అండ్ యాక్ట్ ఇన్ మూవీస్. వాళ్ళు ఎప్పుడూ కూడా డిస్కరేజ్ చేయలేదు. కాకపోతే చుట్టూ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, పిల్లలు పుట్టి వాళ్ళని వదిలేసి వెళ్ళాలి అన్న ఫీలింగ్ కొంచెం ఓకే. ఐ హ్యాడ్ మై పీస్ ఆఫ్ కేక్. నేను ఇన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ ఎవ్వరికి రానంత నేము ఫేము ఒక సినిమాలో వచ్చింది, ప్లస్ ఇన్ని ప్రోగ్రామ్స్ చేశాను, నాది నేను చేశాను, ఇప్పుడు పిల్లలకి కొంచెం వాళ్ళ లైఫ్ కూడా చూడాలి కదా అన్న ఉద్దేశం కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నేనేం చేశానంటే ఓకే, నేను ఈ డాన్స్లో కానీ ఈ డాన్స్లోనే మోస్ట్లీ డాన్స్లోనే బ్యాక్ స్టెప్ తీసుకున్నాను కదా, దానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఐ డోంట్ వాంట్ టు సిట్ అట్ హోమ్ అండ్ దెన్ బ్రూడ్ ఓవర్ థింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నాకు ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్. ఓకే, సో ఆ కంప్యూటర్స్ నేనా అండి క్వాలిఫికేషన్ నేను ఎంఏ డబుల్ ఎంఏ అనుకోవచ్చు మీరు, ఒకటి ఎంఏ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఎంఏ ఇన్ డాన్స్. ఓహో, రెండు రెండు చేశాను, రెండు చేశాను. తర్వాత ఏమో మిగతా కోర్స్ మిగతావి ఐ కీప్ ఆన్ స్టడింగ్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ మై హాబీ అన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో బేసిక్గా ఈ దీంట్లో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది. సో ఐ స్విచ్డ్ అవుట్ ఓవర్ టు కంప్యూటర్స్. ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో జాబ్ చేస్తేనే పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలోనే నేను వెళ్ళి చేసి వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇంటికి రావడం. డాన్స్ క్లాసెస్ తీసుకున్నాను కొన్ని రోజులు. తీసుకున్నప్పుడు ఏమైందంటే పిల్లలు పాపం ఇంటికి వచ్చిన టైంకి ఐ వాజ్ బిజీ విత్ ద క్లాసెస్. ఓకే, పిల్లలు మిస్ అవుతారు. వాళ్ళు మిస్ అవడం కాదు, ఐ మీన్ ఆ టైంకి వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవో ఉంటాయి చూడడానికి, వాళ్ళ హోంవర్క్లు కానీ వాళ్ళ ఇవి కానీ. వై షుడ్ ఐ ఈవెన్ గివ్ దెమ్ దట్ బెనిఫిట్ ఆఫ్ అంత ఇదేందుకు అన్న ఫీలింగ్ తోటి మొత్తం మానేశాను.
So that was the reason I just stopped everything and then తర్వాత చేయొచ్చులే చేతిలో ఉన్న కళ్ళ ఎక్కడికి పోదు తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఫర్దర్గా మరి ఫర్దర్గా చేయాలి అండి అనుకుంటున్నాను బట్ ఇప్పుడు చాలామందికి మేము అంటే మీకు అవకాశాన్ని బట్టి చూడాలి డ్యాన్స్ చాలా ఎక్స్పెన్సివ్ అది అందరికీ తెలిసిందే డ్యాన్స్ డ్రెస్ కుట్టించుకోవాలన్నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా నార్మల్ వాళ్ళకి బాగా డ్యాన్స్ వచ్చినా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటే బికాస్ ఆఫ్ మనీ అట్లా మీరేమైనా ఆన్లైన్లో ఇప్పుడు అంటే ఆన్లైన్లో క్లాసులు అంటే ఎవరికి ప్రాబ్లం లేదు లేదు వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అయినా సోర్స్ చూపించగలరా అంటే అంతమందిని మీరు చేయించడం అనేది చేయమని ఎవరూ చెప్పరది వేరే సోర్స్ ఏమైనా చూపించగలిగే ఛాన్స్ ఉందంటారా మీకు అంటే యాజ్ ఏ డాన్సర్గా అడుగుతున్నా యాజ్ ఏ డాన్సర్ నావి థాట్స్ వేరే వస్తాయి ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు ఈ డాన్స్ అనేది అంటే మన భారతీయ కళలన్నీ యాజ్ సచ్ ఏంటంటే గురుముఖంగా నేర్చుకోవాలి కరెక్ట్ అండి ఆన్లైన్ అనేసరికి కొంచెం కష్టమే అండి అంటే చెప్తున్నారు అందరూ చెప్పట్లేదు అని అన్నాను బట్ అది వన్ టు వన్ ఉండి నేర్చుకోవడం డిఫరెంట్గా ఉంటుంది అలా ఉండి అందు ముఖ్యంగా డాన్స్ నా ప్రకారంగా ఐ డోంట్ ఫీల్ దట్ ఆన్లైన్ చెప్తే వాళ్ళకి కరెక్ట్గా వస్తుందని టెక్నాలజీ మనం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఆ చేతిలో చెయ్యి పట్టుకుని అమ్మ చెయ్యి ఇక్కడికే ఉండాలి లేకపోతే ఫేస్ ఇలా పెట్టాలి ఇవన్నీ పట్టుకుని చెప్పడంలో ఆ డిఫరెన్స్ ఈజ్ దేర్ ఆ డిఫరెన్స్ ఈజ్ దేర్ వాళ్ళకి తప్పుగా వచ్చేస్తుంది ఆన్లైన్ చెప్పచ్చు చెప్పకూడదు అని అనట్లేదు అండ్ మీరు ఇంకొకటి అడిగారు ఈ పిల్లలకి ఎక్కువ నేర్చుకోవచ్చు అండి నేర్చుకోవచ్చు పిల్లలు సో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి పిల్లలు నేర్చుకుంటున్నారు ఈవెన్ డబ్బులున్నా లేకపోయినా చాలామంది టీచర్స్ యాజ్ సచ్ డాన్స్ అనేసరికి డాన్స్కి చాలా కావాల్సి వస్తుంది రంగులు ఒక ఆర్కెస్ట్రా అంటారు ఒక మేకప్ అంటారు ఒక స్టేజ్ కావాలి ఆర్నమెంట్స్ కావాలి డ్రెస్ కావాలి ఆ డ్రెస్ అనేసరికి అది అంత పట్టు చీరలు అవి కుట్టించడానికి కుట్టించడానికి సో ఈ డాన్స్ అనేసరికి ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ఇంతమందికి మనము యు ఆర్ గివింగ్ దెమ్ లైఫ్ ఇంతమంది డిపెండ్ అయ్యి ఉన్నారు డాన్స్ మీద బట్ ఆ డబ్బులు అనేసరికి వచ్చేసరికి పాప ఈ అమ్మాయి ఒక అమ్మాయి నేర్చుకుని ఉంటుంది వీళ్ళేమో మేము ఇంతే ఇస్తాము లేకపోతే ఇవ్వము నువ్వు వచ్చి చెయ్యి అని అన్నారనుకోండి అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అవును కరెక్ట్ అండి ఆ అమ్మాయి పరిస్థితి నేను ఎంకరేజ్ చేస్తాను ఆ అమ్మాయికి నేర్పిస్తాను అది నాది తప్పవుతుందా ఆ అమ్మాయి పాపం చెయ్యలేకపోవడం తప్పవుతుందా ఏది తప్పవుతుంది చెప్పండి కరెక్ట్ అలాగా అలా అని మానేమని అనట్లేదు డాన్స్ నేర్చుకుని వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకుని నలుగురికి చెప్పుకొని ఆ డబ్బులతో సంపాదించుకుని దే కెన్ స్టార్ట్ ఎనీథింగ్ దే వాంట్ ఈ సలహా బాగుందండి మంచి సలహా దే కెన్ స్టార్ట్ అది ఎందుకంటే ఇప్పుడు మనీ నేను ఎంకరేజ్ చేస్తానండి నేను నిజం చెప్పాలంటే నేను నేర్చుకున్నాను దండం పెడతాను ఆ గురువులకి ఎందుకంటే ఉమారామారావు గారి దగ్గర నేర్చుకున్నా వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నా ఒక్కరోజు వాళ్ళిద్దరూ కూడా ఏది ఆశించలేదు ఎప్పుడు కూడా ఆశించలేదు అది ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా దొరకాలి కదా రోజులు మారిపోతున్నాయి ఎందుకు దొరకరండి చాలామంది ఉన్నారు తగ్గుతున్నారు లేరు నాన్న తగ్గు అప్పటికి ఉన్న ఆలోచన విధానం కానీ ఏదైనా లైఫ్ స్టైల్ మారుతూ ఉన్నప్పుడు అంటే లివింగ్ ఉండాలి కదండి అదే అందుకే అంటున్నాం అన్ని కండిషన్స్ కలిసి ఇప్పుడు నేనున్నానండి నాకు అన్నీ బాగుంది నాకు ఆ డాన్స్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నేను చెప్పగలను నేను చెప్తాను అని అంటాను సరే డబ్బులు తీసుకోకుండా నేను చెప్తాను చెప్పడానికి రెడీ కాకపోతే దాని మీద వాల్యూ ఏమి వాల్యూ ఉండదు అదొక సమస్య ఉంది ఎగ్జాక్ట్ అది కొంచెం కాకపోతే మీరు విశ్వనాథ్ గారి సినిమాలో ఒక సినిమాలో చూశాను స్వరాభిషేకం అనుకుంటాం సినిమాలో ఏదో ఒకటి నాకు రిటర్న్ ఇస్తేనే నేను నీకు మందిస్తానంటారు స్వరాభిషేకం అది స్వరాభిషేకం ఏదో ఒకటి నాకు రిటర్న్ ఇవ్వి ఏమి ఇస్తావో చెప్పు నువ్వు ఏమి ఇవ్వగలవో చెప్పు నీ దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒకటి ఇవ్వు ఏదో ఒకటి ఉంటుంది నీ దగ్గర అది ఇవ్వు నా పద్ధతి కూడా అంతే అది
అది ఇవ్వలేని పరిస్థితుల్లోనే వాళ్ళకి వాల్యూ ఉండదు. అది విద్య, విద్యకు వాల్యూ ఉండదు. ఆ విద్యకు వాల్యూ ఉండాలి అంటే మేము ఇది చేసి ఇది ఇచ్చి కష్టపడి నేర్చుకున్నాము అని అంటే కానీ ఆ వాల్యూ ఉండదు. రేపు పొద్దున్న నేనేమో క్లాస్ స్టార్ట్ చేస్తానండి, క్లాస్ స్టార్ట్ చేసేసి నేను ఫ్రీగా నేర్పిస్తున్నాను మీరు రండి అంటే రెండు రోజులు వస్తారు, దానికి వాల్యూ లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్ అండి. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, మేమేం కట్టట్లేదు కదా, ఆవిడ పిలిచినా ఏంటి పిలకపోయినా ఏంటి ఆ టైప్లో. అదే డబ్బులు ఇస్తున్నారనుకోండి, డబ్బులు ఇస్తున్నారనుకోండి వాళ్ళు, అమ్మో మేము ఇంత డబ్బులు కడుతున్నాము అని డెఫినెట్గా వాళ్ళు కట్టుబడి మేము డబ్బులు ఇస్తున్నాం కనుక ఆవిడ మనకి కరెక్ట్గా చెప్తున్నారా లేదా, మేము ఇచ్చిన డబ్బులకి వాల్యూ వస్తుందా లేదా అది చూసుకుంటారు. ఎగ్జాక్ట్ అండి. సో మీరు అంటే ఇప్పుడు ఫ్రీగా అన్న ఇది పోయింది అక్కడ. అందుకే ఇప్పుడు అవి మీరు చెప్పడం లాంటిది వేరు, మేము మాట్లాడడం వేరు. ఫ్రీగా అన్నది పోయింది ఎందుకంటే ఏదో ఒకటి గురుదక్షిణ అంటున్నాయి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నానండి, ఒక స్టార్ట్ చేస్తే ఒక ప్రెమిసెస్ ఉంటుంది, ఆ ప్రెమిసెస్కి నేను డబ్బులు కట్టాలి, లేకపోతే టైంకి టైం ఈజ్ వాల్యుబుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరు చేయట్లేదు, కానీ నేను ఫ్రీగా చేస్తాను అంటున్నాను, కానీ వచ్చిన వాళ్ళకి ఆ వాల్యూ ఉండాలి. ఉండాలి. ఆ డాన్స్ ఏదంటే అది అపాత్రదానం అయిపోతుంది అండి. అపాత్రదానం అవ్వకూడదు. అవును. ప్లస్ నేను ఇప్పుడు నేను ఒక నాకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి, నేను కొంతమందిని హైర్ చేయాలి, దీనికోసం దానికంతా అవుతుంది, పిల్లలకి ఒకటి అరేంజ్ చేయాలి, దానికంతా అవుతుంది. మరి మరి అలాంటప్పుడు ఎగ్జాక్ట్ ఇవ్వలేని వాళ్ళు అది ఇవ్వక్కర్లేదు, ఇవ్వగలిగిన వాళ్ళు వచ్చి చేయొచ్చు, కాకపోతే ఏది ఇవ్వగలరో అది చూసుకుని టువర్డ్స్ దట్ అది ఇది ఏంటంటే అది పైకి తీసుకురావడానికి అందరూ చేయూతనిస్తే కానీ పైకి రాదు. ఎగ్జాక్ట్. అది కలెక్టివ్ వర్క్ కదా, కలెక్టివ్ వర్క్. లాస్ట్ అలా అని గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వలేమండి, ప్రతిదానికి గవర్నమెంట్ డిపెండ్. గవర్నమెంట్ ఎంతమందికి అని ఇస్తుందండి, ఉన్నవాళ్ళందరికీ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి. పూర్వం రోజుల్లో రాజులు వాళ్ళు పోషించేవారు, అది వేరు కదా, ఆ రోజులు వేరు. ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్నారు, చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అందరూ ఎంతమందికని చేస్తారు. అవును. ఫైనల్ క్వశ్చన్, ఉమారామారావు గారు, వెంబడి చిన్న సత్యం గారిని పక్కన పెడితే డ్యాన్స్లు మీకు ఎవరిష్టం? వాళ్ళిద్దరు గురువులు కాబట్టి వాళ్ళ పేర్లు కాదు మనకి. ఎవరిష్టం మీకు బాగా పాపులర్? వాళ్ళు చాలామంది ఉన్నారు, యామిని కృష్ణమూర్తి గారు కానీ. నేను పెరిగింది నిజంగా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది ఎల్వి జయలక్ష్మి డ్యాన్సు, కమలా లక్ష్మణ్ డ్యాన్సు, తర్వాత ఇవన్నీ పద్మిని రాగిని, ఇలాంటి వాళ్ళని చూసి నాకు ఇన్స్పిరేషన్ చాలా ఉండేది. ఓకే. సో దేవర్ లైక్ మొన్న మధ్య నేను ఒక లెక్చర్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాను యూనివర్సిటీ వాళ్ళకి. ఏంటి అంటే డాన్సర్స్ ఇన్ ఫిల్మ్స్, ఫిల్మ్స్లో డాన్సర్స్ ఇంతకు ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు అసలు లేదు. క్లాసికల్ డాన్స్, యాక్చువల్లీ క్లాసికల్ డాన్స్ అనేది లేదు. గురువుగారు విశ్వనాథ్ గారు వల్ల కొంతవరకు నిలబడింది. ఆయన మానేసిన దగ్గర నుంచి క్లాసికల్ డాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమైనా అంటే జనాలు చూడట్లేదు అంటున్నారు, జనాలు ఎందుకు చూడరు అనేది నాకు క్వశ్చన్. చూస్తారు, జనాలు ఎందుకు చూడరు, చక్కగా చూస్తారు. మనము ఒక చిన్న పిల్లాడు ఉన్నాడండి, వాడికి మనం చూపెట్టి మనం ఎలా మోల్డ్ చేస్తే అలాగ మోల్డ్ అవుతారు. అవును. చిన్నపిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళకి మనం మన పూజలు అవన్నీ చేసి ఇది మంచిది నాయనా ఇది ఇది అని చిన్నప్పటి నుంచి చేసేయాలి. చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెంచితే వాళ్ళు అదే అట్మాస్ఫియర్లో ఉంటారు. కరెక్ట్ అండి. మంచి అంటే ఆ మంచి అనే అట్మాస్ఫియర్లో ఉంటారు. నేను చేయడానికి కూడా అన్ను, బట్ మనం చూపే ఒకరోజు చూడరు రెండు. మరి విశ్వనాథ్ గారి సినిమాలు ఎందుకంటే అంతలాగా ఆదరణ, ప్రజాదరణ పొంది అంత. ఇప్పటికీ కూడా చిన్న పిల్లలు వచ్చి మేము ఈ పాట చూసాము, నెమలికి నేర్పిన చూసాము, నేను చేశాను అన్న ఆ చిన్న పిల్లలు. ఒకసారి అయితే ఒక ఆవిడ వచ్చారు, మా మనవరాలకి మీ డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం అండి, ఆ అమ్మాయి ఇదిగో ఆ అమ్మాయి కోసం డ్రెస్ కుట్టించాను, ఈ డ్రెస్ పట్టుకుని మీరు ఫోటో నేను పంపిస్తాను. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఐ ఫెల్ సో నైస్. కరెక్ట్ అండి. అంటే మనం ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఉంటే అంత అంత ఐదేళ్ల పిల్ల, మూడేళ్ళు ఐదేళ్ళు ఆ పిల్లకి, ఆ పిల్ల రోజు మీ డాన్స్ చూసే పెరిగింది,
సో ఆ పిల్లకి ఇప్పుడు మీరు ఫోటో తీసి పంపిస్తే ఇట్ వుడ్ బి వెరీ ఎంకరేజింగ్. కరెక్ట్, మంచి మాట అండి. అది అలాగా మనం చూపెట్టిన దాన్ని బట్టి, మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది ద వే యూ షో ఇట్. ఎగ్జాక్ట్ అండి, ఫైనల్గా మంచి మాట చెప్పారు. కన్క్లూజన్లో బాగానే జ్ఞాపకం వచ్చింది. ఇవాళ మీతో మాట్లాడడం కానీ, అంటే మేము సాధ్యమైనంత వరకు కొత్తగా ప్రయత్నించాను అనుకుంటున్నాను, సఫలమయ్యాం లేదో తెలియదు. మీకు చాలా 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 ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈరోజు చెప్పండి, పర్లేదు చెప్పండి. మీతో మాట్లాడి, మీ వ్యూ ఛానల్తో మాట్లాడి చాలా సంతోషంగా ఉంది ఇవాళ. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈరోజు వైజయంతితో సబిత గారి మాటామంతి.